కనకరాజు సబ్బులు ఎత్తలేదా తొందరటే? నాకు మాత్రం తొందరేటి అంటావు. ఆ లచ్చికి కనకాలకి అడగకుండానే ఇచ్చేస్తావు. ఓసిన పిచ్చి రత్తాలు వాళ్ళందరిది ఎప్పటికప్పుడేనే నీది తగ్గుంటో. అయినా మా సంధ్యతో నా పెళ్ళైపోని మా మామాస్తి అంతా నాదే కదా, అప్పుడు వడ్డీతో సహా చేస్తా సెటిల్మెంట్ నీది. ఏయ్ ఆ రాములు గారు ఇటే వస్తున్నట్టున్నాడు, నువ్వు పర కదా. కనకరాజు గారే, మీ మామ కూతురు సంధ్య ఉన్న కట్టుకొచ్చింది, ఇక మీ పని ఇంతే. నానా నానా నానా, అప్పుడే వెళ్ళిపోయావా నాన్నా? బతికే ఉన్నాను రా. నేను పోయిన తర్వాత నా ఫోటో కూడా ఇలాగే ఫ్రేములు కట్టి పెడతావు కదా, అప్పుడు పోజ్ ఎలా ఉంటుందని ఇప్పుడే శాంపుల్ చూపించాను అన్నమాట. అసలు ఈ ఫోటోలు ఫ్రేములు ఎందుకు నాన్న? అది మన ఆచరణ అన్న. దీన్ని మొదలెట్టింది ఎవరు? నీ ముత్తాత. ఆయన ఎవరు? అనగనగనగనగ ఒక రాజు. ఆ కథ ఎప్పుడు నిన్నవా? విన్నా. ఆయనే నీ ముత్తాత. ఆయనకి ఎంత మంది కొడుకులు? ఒక్కడే. మరి అనగనగా ఒక రాజుకి ఏడుగురు కదా కొడుకులు. ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు అడుస్తున్నావు చెప్పు. దానికి పెళ్ళైపోయి కదమ్మా. పెళ్ళయింది ఎవరికో తెలుసా? సంధ్యకి. మరి మన్ని పెళ్ళదేంట్రా? ఛీ, నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకటికి భార్య అయిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం, పిలుపు రాలేదేంట్రా అంటావా? అసలు నువ్వు నా తండ్రివేనా? అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. ఏడు పాపుతావా? నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖమో దుఃఖం అంట్రా. ఏమయ్యా నువ్వేనమ్మా సంజమొగుడివి? అవును పట్టణం లేదు, నువ్వు హోటల్ నడిపేవాడంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టి ఎత్తేసాడు. బెంచీలు కుర్చీలు అన్ని అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి సేనాసేన విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంటే కదా, మీలో ఒకటి సర్వరు ఇంకొకటి క్లీనర్ గా జాయిన్ అవుతానంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్? ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిళ్ళప్పుడు ఇవ్వక. నరం మెడుకుద్ది నరం పెడుకుద్ది చచ్చినోడా. అమ్మాయి చూస్తుంది ఫీట్ నద్దు పరువు పోతే వాటికి చెక్. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగలగొట్టాల్సి. ఎవడు దాన్ని పగలగొడతావా? పగలగొట్టి ఇదిగో మనడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ అయ్యా మనడు. ఆ ఏడు పెద్ద బసరాజు ఇటు వచ్చారు? అదేం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి మూతి ఇటు జాతకానాడు, మూడు పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకో. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా యదవనైపోయానన్న. మరి అదే నా యదవతనంతో పోల్చుకుంటే నీ యదవతనం ఒక యదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద. పొద్దున్నే మా నాన్నముఖం చూసింటా. చిచి 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 ఏడా కంపు. స్వప్న కనకరాజు, ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో, ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో నీ అంతా చూద్దామంటే కరెంట్ పోయింది, చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా, చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక ఇప్పుడు మాట్లాడింది ఎవరు?
మరి మగ గొంతు అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా ఒక కిసెట్ వేసుకుందామని వెళ్ళి మూతి అడుకురాప. మళ్ళీ మగ గొంతేంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. మూటు సరసం చిలిపి గోళం. ఈ గోళం ఉన్నాయి, మంచినీళ్ళ కుడితి నీళ్ళా. స్వప్న నేను రెడీ పడిపోయా. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి, చీమ కుట్టిందా? ఏంది ఆ దురిపోతుంటే నా తాడు తెచ్చుకుంటుంది? కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని ఎవరు ముద్దు పెట్టి ఆ దురిపోత కోపరాదు? అది లవ్ అంటే. అయినా కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆర్ట్ ఆహా, మాకు తెలియదు మరి. నువ్వు చేతి చూపించి బాబు, మేము చూస్తా. నిజంగా? ఓకే, ఇలా చేతులు వేసి ఇలా దగ్గర కంట లాక్కుని ఇట్లా గట్టిగా పట్టుకొని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా, ఎందుకు రంకేశం? కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేనండి. మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పుకో నాన్న. ఏంటి నా కొడుకుని ఎగతాళి ఎక్కచెక్కలు చేస్తారంట? ఎవరది? ఇప్పుడు చేయమని చెప్తా. బాబాయ్ గారు మీరు ఆవేశపడగారు, అసలు ఏం జరిగింది? నేను చెప్తాను, నేను చెప్పరా. రాత్రి స్వప్నం అనుకుని గేదకు ముద్దు పెట్టా. దానికి ఏమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. దానికి ఏమన్నా? ఆర్ట్ మాకు తెలియదు మరి, నువ్వు చేసి చూపిస్తే చూస్తా అన్న. దానికి ఏం చూపించా? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని ముద్దు పెట్టా. కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టాడు. ఏమిటా గొడవన్నారు? ఏమిలే తాతయ్య గారు, అసలు రాత్రి ఏం జరిగింది? చెప్తాను, నేను చెప్తాను. రాత్రి స్వప్నం అనుకుని గేదకు ముద్దు పెట్టా. నువ్వేమన్నావు? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. నువ్వేమన్నావు? ఆర్ట్ మాకు తెలియదు మరి, నువ్వు చేసి చూపిస్తే చూస్తా అన్న. మరి నువ్వేం చూపించావు? ఈ అమ్మాయి ఇలా పట్టుకుని బాబా. ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో, నా కొడుకు నువ్వు అనుకో. ఇప్పుడు చెప్పు. రాత్రి స్వప్నం అనుకుని గేదెకి ముద్దు పెట్టా. కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్న. ఆర్ట్ మా తెలీదు మరి, నువ్వు పెట్టు బాబు, మేము చూస్తాం అని అన్న. దానికి నువ్వేం చూపించా? సన్నాసి, అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవనా సన్నాసి? అదవా ఆ మాట నువ్వు ముందే చెప్పదుకో, నువ్వు ముందర కదుకో. అప్పుడేమైందిలే, అవతల నిశ్చితార్థం ఉంది కదా, అప్పుడు చూపిస్తా నా తడాక.